గంగిరెద్దులు, హరిదాసులు, కొమ్మదాసులు, కోడి పందాలు, చెరుకు గడ్డలు, కట్టిన ఎడ్లబళ్ళు, ముగ్గుల పోటీలు, భోగిమంటలు, పట్టు పరికిణిల్లో యువతులు, పట్టు చీరల్లో ముస్తాబైన మహిళల సందడి, ఉత్సాహంగా యువకుల కేరింతలు, అచ్చంగా సంక్రాంతి పల్లె వాతావరణం పట్టణానికి వచ్చేసింది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సిసిసి చారల్ ఎండి పంతం కొండలరావు నామన వాసు ఆధ్వర్యంలో లలితానగర్ నామన ధనరాజ్ వీధిలో గురువారం సాయంత్రం ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో వెల్లివిరిసిన వాతావరణం ఇది. రెండు రోజుల ముందుగానే సంక్రాంతి వచ్చిన అనుభూతి. ఆ ప్రాంత ప్రజలు, నాయకులు పాల్గొని సందడి చేశారు. అలాగే డాక్ షో, ఈ నరసింహారావు ఏర్పాటు చేసిన పాత నాణాల ప్రదర్శన నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పంతం కొండలరావు మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మన తెలుగువారి సాంప్రదాయ పెద్ద పండుగ సంక్రాంతి శోభ ఎలా ఉంటుందో నేటి యువతకు తెలియచేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పట్టుకోండి పట్టుకోండి మేడం పట్టుకోండి. సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం అందరం వైభవంగా మన లలిత నగర్ లో మన జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పెద్ద పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి. సో ఈ రోజు ప్రపంచంలో అన్ని కూడా మనం కలిసేస్తే మన కష్టం అన్ని కూడా మర్చిపోతున్నాం. సో మన తెలుగుతనాన్ని ముందుకొచ్చే విధంగా ఇక్కడ లలిత నగర్లో అన్ని రకాలుగా కూడా కోడి పందాలు అవ్వండి, అంటే భోగి మంటలు, అదేవిధంగా గంగిరెద్దు ప్రదర్శన ఇవన్నీ కూడా చేసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తీసుకొస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా పంతం చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా నేమాల వాసు గారి పేరెంట్స్, అంటే నామాల వాసు గారి పేరెంట్స్ యొక్క జ్ఞాపకాన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి సంక్రాంతి సంబరాల్లో మా నాకు పాల్గొన్నందుకు నిజంగా మరి ముందు మరి ఒక రోజు ముందుగానే మరి సంక్రాంతి మరి ఎప్పుడు లలిత నగర్లో మరి ముందుగా ఉంటుందని మరి మన భగవంతుడి దేవుడు అందరూ ఆనందంగా హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి అందరికీ ఆమె గారు
ముస్లిం కు సంబంధించినటువంటివి హిందువులకు సంబంధించినటువంటివి అంటే అన్ని మతాలు ఇండియాలో ఒకటి కింద ఉండాలనేటువంటి భావంతో అది చేయటం సంక్రాంతి సంబరాలు ప్రారంభించి ఇప్పటికి 12 ఏళ్ళు అయింది ఈ లలితా నగర్ లో ఈ 8వ సంవత్సరం ఇది ఇప్పుడు స్టార్ట్ చేసి మొదలు పెట్టినప్పటి నుండి మరి ఇప్పటివరకు కూడా దిగ్విజయంగా నిరంతరంగా ఇక్కడ జరగడానికి గల కారణం మా ట్రస్ట్ సభ్యులు లలితా నగర్ ఫ్రెండ్ సర్కిల్ అలాగే నామన వాసు సపోర్ట్ ఈ అందరితోటి పూర్తిగా ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం అలాగే పాల్గొన్న ప్రతి ఒక్క ముగ్గుల పోట్లో పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఒక బహుమతిని అందజేయడం మరి ఫస్ట్ సెకండ్ల కింద కాకుండా సుమారుగా 8 పెద్ద గిఫ్ట్లు ఇవ్వడం అలాగే సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి ఇటు గంగిరెద్దులు కానీ హరిదాసులు కానీ కొమ్మదాసులు కానీ లేకపోతే కోడిపందాలు కానీ అలా కోడిపందాలు అంటే ఈ బెట్టింగ్ నిమిత్తం కాకుండా మన సాంప్రదాయం ఇది అని తెలియజేయడానికి కోడిపుంజులు అలాగే ఎద్దుల బళ్ళు భోగజీవాలు ఆవులు కుక్కలు ఇలాగ అన్ని వాటిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ మరి స్టాంప్ కలెక్షన్ కూడా ఓల్డ్ స్టాంప్ కలెక్షన్ అంతటిని కూడా ఇక్కడ ప్రదర్శించడం అలాగే పిల్లలందరికీ కూడా విలేజ్ వాతావరణంలో చేయడానికి ఆదిత్య కాలేజ్ విద్యార్థి విద్యార్థుల చేత ఒక విలేజ్ వాతావరణంలో ఉన్నటువంటి బొమ్మలతోటి ఆట బొమ్మలతోటి తయారు చేయించడం ఇలాగ అందరికీ కొనుల విందుగా ఏర్పాటు చేసి పూర్తిగా సక్సెస్ చేయడానికి మా ట్రస్ట్ సభ్యులు లలితా నగర్ ఫ్రెండ్ సర్కిల్ అలాగే మాకు ఎల్లవేళ సహకరిస్తున్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ మీ మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. భోగి పండుగ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భోగి మంటలు కూడా పెద్దల చేతుల మీదుగా ఇప్పుడు వెలిగించడం జరుగుతుంది. అంటే సంక్రాంతి ఒక రోజు ముందైనప్పటికీ కార్యక్రమం ఇప్పుడు చేయాలి కాబట్టి ఈరోజు అది కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.